భారతదేశ యువత తమ శక్తి సామర్థ్యాలను నిరూపించుకునేందుకు తపన పడుతుందని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. సింగపూర్ పర్యటనలో ఉన్న ఆయన అక్కడి సౌత్ ఇండియా బిజినెస్ అచీవ్ అవార్డుల ప్రధానోత్సవంలో ఆయన పాల్గొని మాట్లాడారు. సుమారు 200 మందికి పైగా పలు కంపెనీల సీఈఓలు ప్రతినిధులు హాజరైన ఈ కార్యక్రమంలో సాంకేతిక పరిజ్ఞానం, పరిపాలన అంశాలపై కేటీఆర్ తన అభిప్రాయాలను వెల్లడించారు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా శిక్షణ ఇచ్చేలా విద్యారంగంలో మార్పులు రావాలన్నారు. త్వరలోనే అద్భుత ఆవిష్కరణలు వస్తాయని, విజయవంతమైన సాంకేతిక పరిజ్ఞానం దేశ అవసరాలకు అనుగుణంగా మారితేనే సార్థకమవుతుందన్నారు. భారత్ బయోటెక్కు చెందిన సుచిత్ర ఎల్లాకు ఫార్మా రంగంలో బిజినెస్ అచీవర్ పురస్కారం దక్కింది. It goes all the way from individual agencies to the principals, all the principal secretaries, of course in Commando as well, and then it goes to the ministers and ultimately to the prime minister. Nice dashboard. That's this family. That's Ashley's dashboard. Yes. He's got 2 KPIs. My prime minister then. Yes, of course. She's the one who runs the show. I know. You don't have to tell me I'm married. So typically the dashboard is designed like a